నమస్కారములు. ఈరోజు మనం భగవద్గీత యథాతథాన్ని పారాయణ చేస్తాము. పరమ గుహ్య జ్ఞానాన్ని తపామ్యహ మహరం వర్షం నిగృహ్య ముఖ్య జామే చ అమృతం చేవ మృత్యుచ్చ సదాచహ అర్జున తుసామి వేడిన సంగుదును అహం నేను వర్మం వర్షమును నికృష్టిమే నిరంతును నిరోధింతును ఉత్నజామే కురిపింతును చ మరియు అమృతం అమృతత్వమును చ మరియు ఏవ నిశ్చయంగా మృత్యు మరణమును చ మరియు సత్ ఆధ్యాత్మికత్వమును అసత్ భౌతికత్వమును చ మరియు అహం నేను అర్జున. ఓ అర్జున, ఓ అర్జున, వేడి నసగువాడును నేనే, వృక్షము నిరోధించువాడును మరియు కురిపించువాడును నేనే, అమృతత్వమును మరియు మృత్యువును నేనే, సత్ అసత్తులు రెండును నాయందే కలవు. శ్రీకృష్ణ భగవానుడు తమ వివిధ శక్తులచే విద్యుత్తును, సూర్యుల ద్వారా వేడిని వెలుతురును వ్యాపింపజేయుచుండును. వేసవి కాలమును ఆకాశం నుండి వర్షం కురియకుండా నిరోధించువాడును, వర్షాకాలం నిర్విరామంగా కుండపోత వర్షమును కురిపించువాడును శ్రీకృష్ణుడే. మన జీవితకాలం పొడిగించచ్చు, మనల్ని పోషించు ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడే. అంత్యమున శ్రీకృష్ణుడే మృత్యుగా మనలకు దర్శనమిచ్చును. శ్రీకృష్ణుని వివిధ శక్తులను విశ్లేషించూచినచో శ్రీకృష్ణుడు భౌతికము మరియు ఆధ్యాత్మిక నడుమ ఎట్టి భేదము లేదని మనం నిర్ణయించుకునవచ్చును. అనగా భౌతికం అసత్, ఆధ్యాత్మికము సత్, రెండును అతడే. కనుకనే కృష్ణ చైతన్యము పురోగమించిన స్థితి యందు మానవుడు అట్టి సత్తు అసత్తుల నడుమ భేదమును భావించడు. అతడు అన్నిటి యందు శ్రీకృష్ణునే దర్శించును. ఆధ్యాత్మికతము సత్తు మరియు భౌతికము అసత్తు రెండును శ్రీకృష్ణుడు అయినందున సర్వ భౌతిక వ్యక్తీకరణములతో కూడిన బ్రహ్మాండమైన విశ్వరూపం కూడా శ్రీకృష్ణుడే. అంతేకాకుండా ద్విభుజముల కల శ్యామసుందరునిగా వేణునాదమును చేయు వృందావన మందలి అతని దివ్యలీలరణ్యును ఆ దేవాదిదేవుని సంబంధించినవే. త్రైవిద్యామానం సోమాస పుతావ పాప యజ్ఞర స్వర్గతిం ప్రాప్తంతే తే పుణ్యమాసాద్య సునర్ధ్యే లోకమస్తి దివ్యాంతి దేవభోగాన్. త్రైవిద్యాం మూడు వేదములు నెరంగినవాడును మం నన్ను సోము సుప సోమరసమును త్రాగువారు పూత పాప పాపములు నశించినవారు యజ్ఞం యజ్ఞములో ఇష్ట పూజించి సత్ప్రగ్ధితి స్వర్గ మార్గమును ప్రార్థయంతే ప్రార్థించుతూ వారు పుణ్యమును అసాధ్యం పొంది సుర ఇంద్రలోకం ఇంద్రుని లోకమున శక్తిని అనుభవింతురు. దివ్యాన్ దేవతలేందుకు సంబంధించిన దివి స్వర్మమునందు దేవ భోగాన్ దేవతలను అనుభవించు భోగములను సర్వలోకములను వాంఛించు వేదాధ్యయనం చేయవారు మరియు సోమరితనమును పాపం చేయువారు పరోక్షంగా నన్నే పూజించురు. పాప ఫలము నుండి పవిత్రులైన అట్టివారు పుణ్యలోకములై ఇంద్రలోకమును పొంది దేవ భోగములను అనుభవించురు. భాష్యం. ఈ శ్లోకమునందు త్రైవిద్యాం అను పదము సామవేదము యజుర్వేదము ఋగ్వేదములను సూచించుతున్నది. ఇట్టి త్రివేదములను అధ్యయనం చేసిన బ్రాహ్మణ త్రివేది అందరూ ఆ వేదములందు తెలుపబడిన జ్ఞానము ఎడ ఆకర్షణ కలిగి ఉండేవారు సమాజమును తప్పక గౌరవింపబడదురు. కానీ దురదృష్టవశాత్తు వేద అధ్యయనము వలన కలుగు పరమ ప్రయోజనము తెలియని గొప్ప వేద పండితులే అధికంగా ఉన్నారు. కనుకనే శ్రీకృష్ణుడు ఇచ్చిన త్రివేదులకు తానే అంతిమ లక్ష్యమని ప్రకటించుతున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మములను ఆశ్రయించి అతని ప్రీతీర్థమైన శుద్ధ భక్తి యుక్త సేవ ఎందు నెలకొనిందురు. అట్టి భక్తి యుక్త సేవ హరే కృష్ణ మహామంత్రము జపించుటతోనూ మరిన్ని అదే సమయమున శ్రీకృష్ణుని గురించి యథార్థంగా ఎరుగుకొనుటకును కొరకును చేయు ప్రయత్నంతోనే ఆరంభమగును. కానీ దురదృష్టవశాత్తు శ్రద్ధగా వేదాధ్యయనం చేయవారు సాధారణంగా ఇంద్రుడు చంద్రుడు వంటి దేవతల కొరకై యజ్ఞములు చేయట ఎందే అధికాశక్తిని చూపుదురు. అట్టి ప్రయత్నముచే వివిధ దేవార్చకుల ప్రకృతి యొక్క రజోతమో గుణ కాలుష్యముల నుండి తప్పక శుద్ధి పొంది మహాలోకము
జనలోకము తపోలోకము వంటి ఊర్ధ్వలోకములకు స్వర్గలోకమును చేరుదురు. ఒకమారు అట్టి ఉన్నత లోకములను పొందిన పిమ్మట మానవుడు ఈ భూలోకం కంటేను అనేక వందల రెట్లు అధికంగా తన ఇంద్రియమును సుఖం కలిగించుకునవచ్చును. మనము ఏదైతే మన లక్ష్యం కోసం చేస్తున్నామో మళ్ళా ఈ యొక్క కరోనా రెండో వేవ్ వస్తున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ ముందుకు నడవలసిన అవసరం ఉంది. మనం ఈరోజు ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే, ధన్యవాదములు.